ప్రజల యొక్క సమస్యలు నేరుగా తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేయడమే గడప గడపకు మన ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశమని నర్సీపట్నం శాసనసభ్యులు పెట్ల ఉమశంకర్ గణేష్ అన్నారు. ఆయన గుణపూడి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ 3 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను అందించిందని ఆయన అన్నారు. ప్రతి కుటుంబానికి సుమారు 1 లక్ష రూపాయలకు తక్కువ కాకుండా సంక్షేమ పథకాలను అందించడం జరిగిందని రాష్ట్ర విభజన వలన కరోనా లాంటి విపత్కర ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ పేదవాడికి న్యాయం చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సాగిని లక్ష్మణమూర్తి, వైస్ ఎంపీపీలు పైల సునీల్, మైనం నాగగోపి, పిఏసీఎస్ అధ్యక్షులు గొర్లి వరహాల బాబు తదితరులు పాల్గొన్నారు. కానీ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే మన పిల్లలు బాగా చదువుకోవాలి, డబ్బు లేకపోయిన కారణంగా చాలా మంది ఏం చేస్తారంటే మేము డబ్బులు ఫీజులు కట్టాలని చెప్పి చాలా మంది పిల్లలు పంపించే పరిస్థితి. అదిగా అలా కాకుండా ప్రతి తల్లికి కూడా 15,000 రూపాయలని చెప్పి నిర్ణయం తీసుకున్నారమ్మా. ఇంటర్మీడియట్ వరకు కూడా 15,000 వస్తుంటారు పిల్లలకి. ఇంటర్మీడియట్ తర్వాత ఇంకేమైనా పరిశోధనలు ఏది చదివే సరే డబ్బులు లేకపోతే మాత్రం బాధపడిన అవసరం లేదు. జగనన్న విద్యాదీవన వసతి దీవెన అన్ని కూడా మీకు పెడతారమ్మా. బ్రహ్మాండంగా పిల్లలు అదే చదివేస్తారు. ఎంత వస్తుందమ్మా? అమ్మా పోయినసారి ఏమో 2,200 లాభ ఇచ్చామ్మా, ఈ సంవత్సరం 2,500 ఇస్తున్నాం, వచ్చే సంవత్సరం ఏమో 2,700 లాభ ఇస్తామ్మా, తర్వాత సంవత్సరం 3,000. సీఎం గారు జగన్మోహన్ గారు చెప్పింది ఏంటంటే పెంచుకుంటూ వెళ్తాను కదా 3,000 వరకు మీకు పెన్షన్ వస్తుందమ్మా, ప్రతి ఏడాది కూడా వస్తుందమ్మా. మీ దగ్గర మీ పెన్షన్ వస్తుందా? మీ ఇంట్లో ఎవరు ఉన్నారు? పిల్లలు ఎవరైనా ఉన్నారా? మనవాళ్ళు కానీ మనవరాలు కానీ ఉన్నారా? కొడుకు ఏం చేస్తున్నాడు? వ్యవసాయం చేస్తున్నాడా? రైతు భరోసా ఏం వస్తుందా? అమ్మవారు వస్తుందా? పిల్లలు కూడా చదువుతున్నారు, మనవరాలు ఉన్నారు. సరే అమ్మా.